పప్పెట్ కాదు ఎవరికి దగ్గర కాదు ఎవరికి దూరం కాదు మరి ఇన్నాళ్ళు 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 సైలెంట్ గా ఇన్నాళ్ళు సైలెంట్ గా ఉన్న మారెప్ప ఇప్పుడు ఎందుకు ఓపెన్ అవుతున్నాడు మీకు మంత్రిగా మంచి అనుభవం ఉంది అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు మంత్రిగా మంచి అనుభవం ఉంది స్కీమ్స్ పట్ల గాని లేకపోతే స్టడీ పట్ల గాని లేకపోతే దళితుల అభ్యున్నతి పట్ల గాని మంచి అవగాహన ఉంది కదా ఇన్నాళ్ళు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు మరి ఇంత జరుగుతుంటే 3 1/2 ఇయర్స్ గా మీరు చెప్పిన దాని ప్రకారం అన్న నేను ఎక్కడ కన్నించుకుంటూ పోతున్నాను వాయిస్ ఇచ్చుకుంటూ పోతున్నాను కానీ మాకు మాట్లాడే వ్యక్తి కదా ఎందుకంటే వన్ సైడ్ వాయిస్ లో పోతుంది కదా ఇక్కడ మీడియా కానీ ప్రింట్ ఇప్పుడు పవర్ ఉన్నప్పుడే దగ్గరికి వస్తారు పవర్ లేనప్పుడు ఎవరు వస్తారు మీడియా కానీ ప్రింట్ రాసే వాళ్ళు కూడా ఎవరు లేరు ఎందుకు కాబట్టి మాకు రాజకీయ పార్టీలు కానీ లేదు మాకు మీడియా కానీ పత్రికా రంగం కానీ ఎలక్ట్రానిక్ ఛానల్ కానీ మాకు కావు ఎందుకంటే మాది వరకు ఎవరు వస్తారు వాళ్ళకి మనకు లౌకికం లేదు మాకు లౌకికం లేదు దుర్దృష్టి లేదు దీర్ఘదృష్టి లేదు ఎక్కడంటే వెనక ముందు సపోర్ట్ లేని క్యాస్ట్ కాబట్టి వెనక ఏదో కాస్త కూస్తో ముందుకు వచ్చిన వాడిని ఎక్కడ కొట్టాలని అక్కడ కొట్టేస్తున్నారు బేసిక్నే దెబ్బ కొడుతున్నారు బుడాలనే నరికేస్తున్నారు అంటప్పుడు మా ఇంట్లో వాంటి వాళ్ళు మాకు సత్తా ఉంది సబ్జెక్ట్ ఉంది నాలెడ్జ్ ఉంది చదువు ఉంది ఎవరికైనా తీసిపోయే ప్రసక్తే లేదు ఎక్కడ కూడా ఎక్కడ నేను కాంప్రమైజ్ కాను కాబట్టి ఎక్కడ మోసము దగ్గ 10 ఈరోజు నాది 23 రూపాయలు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది ఎక్కడైనా కానీ ల్యాండు శాండు వైను మైను పొలిటికల్ పంచభూతాల్లో ఎక్కడైనా ఇన్వాల్వ్ అయింటే నా మీద ఏటు చెప్పి నన్ను లోపల ఎఫ్ఐఆర్ కేసు చెప్పి ఈ రోజు రాత్రికే ఈ ఛానల్ చూసినట్టే లోపలికి ఏమను ప్రూఫ్ చేసుకోమను నన్ను కూడా సెంట్రల్ జైలుకి పంపేమను నేను పోయడానికి సిద్ధంగా ఉన్నాను ఎందుకంటే ఇల్లు పొమ్మంటుంది శ్మశానం రమ్మంటుంది నేను పర్ఫెక్ట్గా పోవడానికి సిద్ధంగా ఉన్నాను సావుకైనా రేవుకైనా సిద్ధంగా ఉన్నాను నేను ఎవరు జగన్మోహన్ రెడ్డికి నేను శత్రువు కాదు ఆ పార్టీకి శత్రువు కాదు ఆ ప్రభుత్వానికి శత్రువు కాదు ఎందుకంటే ఇంతవరకు 5 సంవత్సరాలు అవకాశం వచ్చింది ఆయన ఏలిని అని అన్నాం కానీ ఆయనకు చెప్పు సలహాదారులు సరిగా లేరు మంత్రివర్గంలో సరిగా లేరు ఎంపీలు లేరు మంత్రులు లేరు సలహాదారులు ఇంకెంతమంది కావాలి సార్ ఇప్పటికే 60 మంది 70 మంది అయినట్టున్నారు ఇంకెంతమంది సలహాదారులు కావాలా మీరు వెళ్తారా మిమ్మల్ని పిలిస్తే 150 మంది ఉన్నారు మరి 150 మంది ఉన్నా కూడా ఇంకా సలహాదారులు సరిపోతారా ఉపకులానికి అంతే మరి అసమర్థులు పాలకైనప్పుడు సీ పాలిటిక్స్ ప్లే చేస్తారు అప్పుడు జనకర్షణ పథకాలు చిల్లర పథకాలు శాశ్వత పథకాలు పెట్టరు ఎప్పుడు ఒక సామర్థ్యము ప్రభుత్వం మీద గ్రిప్ లేనప్పుడు సంపద లేనప్పుడు అభివృద్ధి లేనప్పుడు ఎగుమతులు దిగుమతులు లేనప్పుడు ఫుల్ ఫెడ్జెడ్ నాలెడ్జ్ లేనప్పుడు అప్పుడు ఏది ఇవి నవరత్నాలు నక్షత్రాలు ఇలాంటి పథకాలు వాళ్ళ మదిలో వస్తాయి అప్పుడు దాన్ని కంట్రోల్ చేసుకున్న దానికి పోలీసులను ఉపయోగించుకుంటారు కొంతమంది తిట్టడానికి కొంతమంది మంత్రుల్ని ఎమ్మెల్యేని వాళ్ళు సూటబుల్గా ఎస్సీబీసీలని తిట్టడానికి మాదిగోళ్ళతో తిట్టించేది మాలోళ్ళతో తిట్టించేది కాపులతో తిట్టించేది రెడ్లతో తిప్పించేది కమ్ములతో తిట్టించేది ఈ యాంగిల్లో పోతున్నప్పుడు ఎవరు మాట్లాడతారు ఎక్కడ ఎవరు మాట్లాడతారు ఎవరు ముందుకు వస్తారు ఎవరో కొంచెం నాలెడ్జ్ ఉన్నారు అది కూడా నాలెడ్జ్ ఉండాలా తమ్ము ఉండాలా అంబేద్కర్ ఐడియాలజీ ఉండాలా మహాత్మా జ్యోతిరావు పూలే ఉండాలా ఫుల్ పెద్ద నాలెడ్జ్ ఉండాలా కాబట్టి ప్రపంచ జ్ఞానం తెలిసినోడైతే కాస్తో 0.005% ఉన్నోడు నాలాంటి వాటి మాట్లాడతాం సరే ఒక మాట చెప్పండి కాబట్టి ఒక మాట చెప్పండి పాపం కొంతమంది అమాయకులో లేకపోతే అతి తెలివో లేకపోతే